బేసిక్గా ఈ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే, ఏ పాటకైనా కానీ పాటలు బాగా చేశారంటే ఇదివరకు అసలు బేసిక్గా టెక్నీషియన్స్కి ముందు వరుసలోకి వచ్చేవారు కాదు, ఎంతసేపు నటులే. ఆ తర్వాత దాసనారాయణరావు గారు వచ్చిన దగ్గర నుంచి దర్శకులను ముందుకు తీసుకురావటం మొదలుపెట్టారు ఆయన కూడా. ఆ తర్వాత అంటే ఇప్పుడు మనకి చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కే మదన గారు కానీ, ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, లేదంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ బోల్డంతమంది ఉన్నారు, జీకే వెంకటేష్ గారు కానీ, వాళ్ళందరూ కూడా ఎవరు ఇళయరాజా ముందు వచ్చే వరకు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కూడా ముందు వరుసలోకి రాలే. ఆ తర్వాత నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ముందు వరుసలోకి రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మ్యూజిక్కి సంబంధించి కానీ తీసుకెళ్ళటానికి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకు ఫేసెస్ కూడా ఫెమిలియర్ అయ్యి వాట్ దే ఆర్ డూయింగ్ అనేది అందరూ ఫాలో చేసేంత, వీళ్ళ నెక్స్ట్ సాంగ్ ఏంటని ఫాలో చేసేంత లెవెల్కి వాళ్ళకి ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ తరంలో నాకు తెలిసి గత దశాబ్ద కాలంలో ఇంత సక్సెస్ఫుల్ ఆల్బమ్ని, ఒకే సినిమాలో ఇన్ని అద్భుతమైన పాటల్ని నాకు తెలిసి చాలా తక్కువ సార్లు మనం వినుంటాం. అలాంటి ఒక ఫీట్ని తమన్ చేశాడు. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పెట్టాలి అనుకోవడం ఉద్దేశం ఏంటంటే, నాకు కానీ తమకు కానీ ఉన్న ఉద్దేశం, ఈ పాటని తీసుకెళ్లే వెహికల్ ఏంటి? పదమే కదా. సో పాటని జనంలోకి తీసుకెళ్లే వెహికల్ పదం అంటే సాహిత్యం. సో ఆ సాహిత్యం రాసిన లిరిక్ రైటర్స్ అందరూ వాళ్ళతో కూడా ఇంత గొప్ప ఆల్బమ్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దటంలో వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఏమంటుందని, దట్ ఈస్ లైక్ మ్యూజిక్ 50% ఉంటే కనుక లిరిక్స్కి 50% ఉంది. సో దానివల్ల ఈ ఆల్బమ్ ఇంత సక్సెస్ అయింది. సో వాళ్ళందరి తాలూకు అనుభవాలు పంచుకోవటానికి ఆల్రెడీ ఇంతకుముందు ఆడియో ఫంక్షన్లో మ్యూజికల్ నైట్లో మాట్లాడినా కూడా, దానికంటే కూడా ఏంటంటే ఇక్కడ ఇంకా కొంచెం వేరే ఏ యాంగిల్ వాళ్ళు అలా రాయడానికి ప్రోత్సహించింది అంటే, ఇప్పుడు ఈ పాటలో నేను ఏ యాంగిల్ చెప్పాలనుకున్నాను, నేనేం కొత్తగా ట్రై చేయాలనుకున్నాను, ఇది ఏంటంటే ఇంకా చాలామంది వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ తాలూకు ఆత్మ మరింత ఆవిష్కరింపబడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది బేసిక్గా ఇక్కడ మాట్లాడుకోవటంలో ఉద్దేశం. సో తమన్ ఏ పాటతో మొదలు పెడదాం నువ్వు చెప్తే దాంతో మొదలు పెట్టిద్దాం. అంటే ఈ సినిమా మీరు టైటిల్ పెట్టినప్పటి నుంచే నాకు ఒకే టెన్షన్ సార్, మిగతా పాటలు నాకు దాని గురించి టెన్షన్ లేదు. ఈ టైటిల్ సాంగ్ ఎలా చేస్తాం ఈ సినిమాకి అంటే, ఒక దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, దాని ముందర ఒక డాక్టర్ ఉండాలి, దాని మీద వెనకాల కొంచెం భక్తి ఉండాలి, చాలా ఉండాలి, సేమ్ టైం చాలా ఆర్ఆర్గా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్గా గెలవాలంటే ఆ పాట చాలా పెద్దగా గెలవాలి. సో ఈ టెన్షన్స్ అన్నీ నాకు ఆర్ఆర్ స్టార్ట్ అయ్యే ముందర చాలా రన్ అవుతూ ఉండేది సార్. ఎందుకంటే మీ సినిమాల వరకు నేను పాటల వరకు చూడండి సార్, దాని వెనకాల మీరు రాసే మాటలు కూడా చూస్తాను, అది ఎంత బలం ఇస్తుంది నాకు తెలుసు. ఆ మాటలు విని ఒక అంటే ఒక 100 రేషియో ఉంటే వాల్యూమ్ నేను 120లో వింటాను మీ డైలాగ్స్, దాన్ని విని పనిచేస్తాను అన్నమాట. సో ఈ డైలాగ్కి ఎంత మన మర్యాద ఇవ్వగలం, ఎంత సెటప్ చేయగలం అనేది. సో మీది పాటలతో ఆగిపోదు. సో ఈ పాట నాకు ఈ టైటిల్ సాంగ్ అనేది చాలా నిజంగా చాలా రోజులు మాట్లాడుకోలేదు కదా, దాని గురించి పాట లేనట్టు బిహేవ్ చేసాం, దాని గురించి మాట్లాడితే అసలు ఆ పాట సినిమాలో లేనట్టుగానే మేము అంటే అది అంటే ఇప్పుడు ఒక గదిలో ఒక ఏనుగు ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగైనా సరే ఇగ్నోర్ చేసి అది మనకి తగులుతూ ఉంటుంది, అయినా కూడా దాని పక్క నుంచి తిరుగుతూ అట్లా దాన్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నించాం మేము. అవును సార్, ఎందుకంటే సో నాకు కూడా ఈ పాట గ్రాఫ్ తెలియాలంటే మిగతా పాటలన్నీ అయిపోతాయి కానీ ఈ పాట గ్రాఫ్ తెలియలేదు సార్. అంటే ఇది ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఈ మిగతా పాటలకైనా ఎంత గొప్పగా ఉండాలి, అది ఎంత డిఫరెంట్గా ఉండాలి, అది ఒక రాగంతో మొదలు పెట్టాలి, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి సార్. బట్ ఇవన్నీ మనసులో దాచుకునేవి ఒకరోజు అది ఇవన్నీ చేసిన తర్వాత అంటే మిగతా పాటలు చేసిన తర్వాత దీన్ని చేయాలనుకున్నాను. సో విల్ స్టార్ట్ విత్ వైకుంఠపురం సాంగ్స్. అలా వైకుంఠపురం టైటిల్ సార్, ఓకే. సో కళ్యాణ్ చక్రవర్తి, ఇది మీకు ఎన్నో పాట సినిమాలకు సంబంధించినంత వరకు ఇది మూడో పాట డాన్స్. మీరు ఈ పాట గురించి సిచ్యుయేషన్ మీకు చాలా తక్కువసేపు చెప్పినట్టుగా నాకు గుర్తు, పెద్ద ఎక్కువ మాట్లాడుకున్నట్టు కూడా నాకైతే గుర్తులేదు. మీరు వెంటనే విత్ ఇన్ నో టైమ్ రాజేశారు, నాకు మిమ్మల్ని పరిచయం చేసింది కృష్ణ చైతన్య బేసిక్గా. సో దీన్ని రాయటం వెనకాలంటే మీరు ఏమి ఆలోచించి అనుకున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.